माता की, भारत माता की। वेदिक मीदुन्ना वेदिक मीदुन्ना भारतीय जनता पार्टी नूतन अध्यक्षुलु सीनियर मोस्ट नायकुलु चाला सौम्युलु किशन रेड्डी गारिकि आयन पूर्ति कुटुंबानिकि वेदिक मीद उन्न कुटुंबानिकि वेदिक किंद उन्न कुटुंबानिकि नमस्कारं। एक्कुव समयं लेदु, प्रदीप अन्न गारु माटि माटिकि इक्कड नडुचुकुंटू वस्तुन्नाडु। ఈ మధ్య మీడియాలో చాలా కథనాలు చూస్తా ఉన్నా, ఇక్కడ నేను కొందరు చూస్తా ఉన్నాయి కదా, పొద్దుట నుంచి పూజలల్లా ర్యాలీలా ఇక్కడ కిషన్ అన్న ఛార్జ్ తీసుకుంటుంటే చాలా మంది నాయకులు వచ్చారు. ఈ మీడియాల వాళ్ళందరూ కాంగ్రెస్ పోయినరు, బీజేపీలు వెళ్ళిపోయినరు, అరే అందరిని పంపించేస్తారు, నన్ను ఒక్కడిని ఇచ్చిపెట్టి. మీడియా అన్నది న్యూస్ రిపోర్టింగ్ చేయాల, న్యూస్ క్రియేట్ చేయొద్దు. క్రియేటివిటీ మీ పని కాదు. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు అని అంటున్నా. కిషన్ రెడ్డి గారు ముమ్మాటికి సౌమ్యుడే. ఇప్పుడు ఒక నీళ్ళల్లో నాకు వాటర్ బాటిల్ నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు బాటిల్లో వస్తే బాటిల్ షేప్ అవుతుంది, గ్లాసులో పోతే గ్లాస్ షేప్ అవుతుంది. ఇట్లా చిటపట చినుకులు పడుతుంటే ఏం పడతాయి? నీళ్ళే పడతాయి. సునామీ వస్తే ఏమొస్తుంది? నీళ్ళే వస్తుంది. కిషన్ అన్న ఇంతకుముందు 3 సార్లు అధ్యక్షులుగా ఉండే, చిటపట చినుకులు లేక వడమన్నారు. తెలుగుదేశంతో అలయన్స్, ఆ పనికిమాలిన పార్టీతో అలయన్స్, ఈ పనికిమాలిన పార్టీతో అలయన్స్ అని ఇలా నరేంద్ర మోడీ రాజకీయ నాయకత్వంలో పనిచేస్తున్నాం బిడ్డ. గవ్వే నీళ్లు సునామీ షేప్ అవుతాయి. ఇప్పుడు గయ్యే నీళ్లు సునామీ షేప్ అవుతాయి. ఏవి సౌమ్యంగా ఉండనంటే కేసీఆర్ భాషల మాకు వాపస్ జవాబు ఇయ్యరాదని గోపుర్రి. ఆయన తాత భాషలో కూడా జవాబిస్తాం. ఈ మధ్య మీడియా మిత్రులందరికీ, మీ సీనియర్ జర్నలిస్టు, బాగా సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో కలిసిన, ఇక్కడ వస్తున్న రిపోర్ట్లన్నీ చదువుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా, ఏమైంది, వీళ్ళు వెళ్ళిపోతారట, వాళ్ళు వెళ్ళిపోతారా, ఈ అట అట అనే రాస్తున్నారు. ఈ మీడియా వాళ్ళు లేపుతున్నారు కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, ఈ పని కట్టుకొని చేస్తూ ఉన్నారు. ఏంది అని అడిగిన, అడిగితే నాకు భారతీయ జనతా పార్టీ నాకు తెలిసినంత ఎక్కువ తెలియదు అన్నాడు. ఎట్లా నా ఏంది సంగతి అంటే, భారతీయ జనతా పార్టీకి రాజకీయం తెలుసు, భారతీయ జనతా పార్టీ అది కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వంలోకి ఎట్లా రావాలో తెలుసు. త్రిపురాల 1% ఓటు ఉంటే దాన్ని 51% ఓటు చేసినాం 1 సంవత్సరంలో. మహారాష్ట్రల మాతోటి మా పేరు చెప్పుకొని నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని శివసేన వాడు 45-50 సీట్లు గెలిచి పారిపోయాడు. పారిపోయిన జుట్టు పట్టుకొని ఎట్లా ఇగ్గుకా రావాలో కూడా తెలుసు మాకు. ఇక ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ భారతీయ జనతా పార్టీ బ్రేక్ చేసింది అంటారు. ఎట్లా బ్రేక్ చేసింది బ్రదర్? ఎన్సీపీ ఎందుకు పుట్టింది? ఎందుకు పుట్టింది ఎన్సీపీ? కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకంగా శరద్ పవార్ పుట్టించాడు ఎన్సీపీ. ఇలా ఎన్సీపీ ఎందుకు విచ్ఛిన్నమైంది? అదే కుటుంబ రాజకీయాలు శరద్ పవార్ చేస్తుండడు కాబట్టి విచ్ఛిన్నమైంది. శివసేన ఎందుకు విచ్ఛిన్నమైంది? ఐడియాలజీ భావజాలానికి విరుద్ధంగా కుర్సీ కోసం ఉద్ధవ్ ఠాక్రే పాకులాడితే శివసేన విచ్ఛిన్నమైంది. కాబట్టి మమ్మల్ని వాడుకొని పారిపోయిన జుట్టు పట్టుకొని ఎట్లా ఇగ్గుకు రావాలో కూడా తెలుసు మాకు. This is Narendra Modi's era. We know how to form government and nobody does politics better than us.
ఇది సౌమ్యుడైన కిషన్ రెడ్డి లోపట రాబోయే 6 నెలల్లో అత్తయో మరి 9 నెలల్లో అత్తయో ఎలక్షన్లు కలిసొస్తేమో తెలియదు నాకు గానీ ఎప్పుడు వచ్చినా అప్పుడు సునామీ రూపం చూడబోతా ఉన్నారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే తోడు ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ బచ్చ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ బచ్చ మా దగ్గర సౌమ్యులు చాలా మంది ఉన్నారు ఈటల రాజేందర్ అన్న సౌమ్యుడు ఇప్పుడు రఘునందనరావు మాట్లాడుతుంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అన్నాడు ఆడు మర్యాద ఇస్తే మనం మర్యాద ఇస్తాం ఆడియనప్పుడు మనం రొట్టె పీసు కూడా ఏన అవసరం లేదు ఆ ఈటలన్న కేసీఆర్ ఓడిస్తానికి గజవేలు పోయి కొట్లాడతా అన్నాడు నేను పేపర్లో చదివినా ఏంటి కావాలన్న గజవేలుకి వాణి రమణ హుజూరాబాద్కి రమణ రాజు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి కూడు ఇంత పొడు ముక్కు కూడా ఉంది కదా నేను అదే చెప్తాను నీ బిడ్డ నిలబెట్టరా పోయి నీ బిడ్డను శాత కాకపోతే దమ్ము లేకపోతే నువ్వే రా నిజామాబాద్కి మేమేంటికి వస్తాం రమే గజవేలికి బాజాప్తా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు సమజ్గే మా మీడియా మిత్రులందరికీ మాది అర్థమే ఉంటది మాకంటే బెటర్ రాజకీయం ఈ దేశంలో వాడు చేయడం జై శ్రీరామ్।